ఏడేళ్లలో ఎన్నో రకాల పరిపాలన సంస్కరణలు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆవిష్కరించబడ్డాయి. అసలు పరిపాలన సంస్కరణల పరమార్థం ఏంటిది? పాలకుల చేతిలో అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదవారికి నిరాటంకంగా బలహీనులకి అందడమే సంస్కరణల ఉద్దేశం. వ్యవస్థలో పేరుకొని పోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమే సంస్కరణల ఉద్దేశం. ఆ సమున్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణాధ్యాయాలు ఎన్నో మెన్నెన్నో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సమగ్ర కుటుంబ సర్వే. పరిపాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం. ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేనిదే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వము కూడా ఏ రకమైన కార్యాచరణను కూడా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ తొలి యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకే ఒక్క రోజులో భారతదేశం అబ్బురపడే విధంగా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలోనే ఒక కొత్త సంచలనానికి ఒక కొత్త చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట సగర్వంగా నేను మీకు నివేదిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈరోజు గడప గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్లే మహాయజ్ఞం సమగ్ర కుటుంబ సర్వే వల్లనే సాకారమయ్యింది. నాటి ఉద్యమ తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే, నాటి మన నాయకుడి నాయకత్వ లక్షణాలపై ఉద్యమ తీరుతెన్నులపై చర్చ జరిగితే, నేటి ఉజ్వల తెలంగాణలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా దూసుకొని పోతున్నదో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రకరకాల సందర్భాల్లో దేశంలోని ఎంతో మంది ప్రముఖులను కలిసినప్పుడు వారందరూ అంటున్నది ఒకటే ఒక్క మాట. గతంలో ఒక మాట అనేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో. అంటే ఈరోజు బెంగాల్ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందనేది అప్పటి నానుడి. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో ఈరోజు తెలంగాణలో జరిగే రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే విధంగా దేశంలోనే సగర్వంగా తలెత్తుకొని తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది మన తెలంగాణ.